నాకు తెలుసు అన్నంటే అభిమానం, అలాగే ఇక్కడున్న నాయకులన్న కూడా అంత అభిమానం. బ్రహ్మానందం గారు నేను రాజశేఖర గారి దగ్గర వెళ్ళగానే ఏంటి ఇద్దరు ఒకేసారి వచ్చారని అడిగారు. అరే నువ్వు చెప్పరా అన్నారే, నేను చెప్పా సార్ ఏం లేదు, నేను బ్రహ్మానందం హైదరాబాద్లో ఆయన ఒక ఎకరం నేను ఒక ఎకరం కొనుక్కున్నామండి, మా ల్యాండ్లో నుంచి లారీలు బస్సులు వెళ్ళిపోతున్నాయంట అన్న. ఆయనకి అర్థం కాల లారీలు బస్సులు వెళ్ళిపోవడం ఏంటి అన్నారు. ఏం లేదు సార్, అది అవుటర్ రింగ్ రోడ్లో మా ల్యాండ్ పోతుందంట అన్నాను. ఆయన ఆ నవ్వుకొని ఒక కమిషనర్ గారిని పిలిచి, వాళ్ళు కళాకారులు అయ్యా, వాళ్ళు ఆంధ్రదేశాన్ని నవ్వించేవాళ్ళు, వాళ్ళు మనం బాధ పెట్టకూడదు, వాళ్ళ సర్వే నంబర్ ఏంటో చూసి అటు వెళ్లకుండా ఆ పక్క నుంచి పోనే అని చెప్పి చెప్పిన మహానాయకుడు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మన చుట్టం కాదు, ఆయన మన పట్టం కాదు, అయినా కూడా ప్రతి పేదవాడి ఇంట్లో దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో ఉంటుంది. ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నాడంటే ఆ పేదవాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్ మీద పడుకుంటే పక్క బెడ్లో పడుకొని ఆపరేషన్ చేసుకొని మళ్ళీ తన కుటుంబంతో హాయిగా ఉన్నాడు. నా తండ్రి పెట్టిన ఆ స్కీమ్ని నేను ఎందుకు కంటిన్యూ చేయకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఆరోగ్యశ్రీ ఆ కార్డు ఇంకా కంటిన్యూ చేస్తూ దాదాపు 25 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇందాక వచ్చే దారిలో వైఎస్ఆర్ గృహాలు చూశా, ఎస్, ఎందుకంటే ప్రతి పేదవాడికి అవసరం ఇల్లు, ఒక చిన్న గూడు. ఆ ఇల్లుంటే చాలు, మనం గింజి తింటున్నావా బిర్యానీ తింటున్నావా పక్కడికి అవసరం లేదు. నేను కూడా ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినండి. నా తండ్రి టైలరు, ఆ టైలరు పిల్లలు ఎక్కువ మంది ఉండటం వల్ల అద్దీంట్లో ఉంటే ఎక్కువ రెంట్ కట్టాల్సి వస్తుందని చెప్పి ఒక 2-3 మిషన్లు అమ్ముకొని ఒక స్థలం కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు. మీ అందరు తెలుసు పూర గురిసె అంటే సంవత్సరానికి ఒకసారి ఆ పైన ఉన్న పాక మార్చాలి, లేకపోతే చిన్న మంట పడ్డ కూడా ఆ ఇల్లు తగలబడిపోతుంది. ఆ సమయంలో నేను, మా అమ్మ, మా అక్క, మా చెల్లెళ్ళు ఆ ఇల్లు తయారు చేస్తున్నప్పుడు సగం వేసి టైం అయిపోయిందని చెప్పి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన వాన వచ్చింది, ఇల్లంతా తడిసిపోయింది, బట్టలన్నీ తడిసిపోయినాయి, మంచాలు తడిసిపోయి, దుప్పట్లు తడిసిపోయి, అదే చలిలో అలాగే పడుకొని అక్కడే ఉన్నాం. అట్లాంటిది నా పేదవాడికి ఒక గూడు ఉండాలని ఒక ఆలోచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రావటం అనేది ఆలోచన చాలా అద్భుతమైన ఆలోచన. అది చాలామందికి దక్కింది, త్వరలోనే ఇంకా చాలామంది అక్క చెల్లెలకి దక్కబోతుంది. నేను చెన్నైలో ఉన్నప్పుడు అది అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నెల్లూరు ట్రైను వచ్చే వరకు జాగారం చేసేవాడిని, ఎందుకంటే ఆ వెళ్ళే దారిలో ఆ థియేటర్లు కనిపించేవి. ఆంధ్రప్రదేశ్ వచ్చాము అంటే నా ఊరు వచ్చినట్టు నేను ఫీల్ అయ్యేవాడిని. అలాగే నెల్లూరు జిల్లాలో ఒక సినిమా హిట్ అయిందంటే అది భారతదేశంలో అన్ని చోట్ల హిట్ కింద లెక్క. అలాగే మరి ఇదే నెల్లూరు జిల్లాలో 39,891 మెజార్టీ అన్నకి మీరు ఇచ్చారు. ఈ మెజార్టీ రాబోయే 2024లో అది 89 కాదు 90,000 అవ్వాలి. ఆ 90,000 మీరు తీసుకొస్తారని మీ మీద నాకు నమ్మకం ఉంది. డెఫినెట్గా అదే కానీ జరిగితే జీవితంలో అన్న కొవ్వులు ప్రజల్ని మర్చిపోడు, గుండెల్లో పెట్టుకుంటాడు తప్పకుండా. ఆ మెజార్టీ కానీ వస్తే అన్న వెహికల్కి ముందు ఒక పోలీస్ బండి, వెనకాల ఒక పోలీస్ బండి, అంటే దాని అర్థం ఏంటి మినిస్టర్ అన్నని మినిస్టర్గా మనం చూడాలి.
తప్పకుండా అంత అద్భుతమైన మెజార్టీ మీరు ఇస్తే మనమే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ప్రసన్న నీకు ఇస్తున్నా తీసుకెళ్ళవయ్యా అంటారు ఆయన. డెఫినెట్గా మీరందరూ మంచి మెజార్టీతో రాబోయే 2024లో ఒక అద్భుతమైన మెజార్టీ గెలిపిస్తారని మీ అందరినీ ఆశిస్తూ, అలాగే మీరందరూ చెప్పాల్సింది నాతో పాటు ఏంటంటే జగన్ అన్న వన్స్ మోర్ అనాలి. ఏమంటారు ఇప్పుడు చెప్పండి? 2024 ధన్యవాదాలు సార్. తర్వాత అద్భుతమైన వాగ్ధాటికి చిరునామా నెల్లూరు నగర శాసనసభ్యులు మాజీ